ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో అన్ని ప్రైవేట్ స్కూలు కరోనా ఫేస్కు సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఒకే తరగతి గదిలో 20 మంది కూర్చోబెట్టాలనే రూల్ ఉన్నా కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళు కేవలం డబ్బులకు ధనాదాహానికి లోబడుతూ ఈరోజు ఒక్కొక్క బెంచికి 3 నుంచి 4 విద్యార్థులు కూర్చోబెడుతూ, అదేవిధంగా క్లాసుకి 20 మందే కూర్చోబెట్టాలన్నా కూడా 40 మంది నుంచి 60 మంది దాకా ఈరోజు క్లాసులలో పెడుతున్నా ఉన్నారు. దీన్ని పట్టించుకోవాల్సినటువంటి ఎంఈఓ స్థాయి అధికారి కానీ జిల్లా స్థాయి డిప్యూటీ డిఓ గారి డిఓ గారి దగ్గర కానించి ఆర్డిఓ గారు ఎవరు తనిఖీలు చేయకుండా ఆ యొక్క ప్రైవేట్ స్కూల్ ఇచ్చే కాసులకు కక్కుర్తి పడతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పినటువంటి కరోనా నియమాలు ప్రతి ఒక్క క్లాసుకి ప్రతిరోజు శానిటేషన్ చేపేలా, ప్రతిరోజు వచ్చే విద్యార్థులకు టెస్టులు చేసి పంపాలా, వాళ్ళకి శానిటైజర్లు ఏర్పాటు చేయాలని చెప్పినా కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ ఆ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు పాటించడం లేదు. ఆ యొక్క ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బులు తగ్గాలా, విద్యార్థులకు ఎటువంటి కరోనా నియమాలు రాకుండా చూడాల్సినటువంటి ప్రైవేట్ యాజమాన్యము ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పట్టించుకోకుండా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును గాలి వదిలేస్తున్నారు. ఈరోజు చూస్తున్నా కూడా ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటి చూసుకుంటే సిరివెల్ల దగ్గర ఉన్నటువంటి ఒక ఊర్లో, రుద్దవరం ఊర్లో కనీసం అంటే ఒక స్కూల్ తరగతులు ఉన్నటువంటి ఒక 20 మంది విద్యార్థులకు ఒకటే రోజు కరోనా రావడం జరిగింది. తిమ్మాపురంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో 5 మందికి ఒకే రోజు కరోనా రావడం, అదేవిధంగా శ్రీశైలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో కూడా, ఏపీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీలో కూడా విద్యార్థులకు ఒకటేసారి 15 మందికి కానీ కరోనా రావడం జరిగింది. ఏదైతే కలవరా కరోనాకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించడం లేదు. వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి ఈరోజు జరుగుతున్నా కూడా కనీసము విద్యార్థులకు శానిటైజర్లు కానీ, అదేవిధంగా స్కూళ్లను కానీ పరిశుభ్రంగా శానిటేషన్ చేపించుకోవడం కానీ చాలా వరకు చేయడం లేదు. వీరి ఈ కరోనా అనేది ప్రజలకు, విద్యార్థులకు ముఖ్యంగా రాకముందుకే ప్రైవేట్ యాజమాన్యాలు కానీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కానీ ముందస్తు చర్యలు తీసుకొని ఆ రోజు శానిటేషన్ చేసి ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క తరగతి గదిని శానిటేషన్ చేసి విద్యార్థులు ఒక క్రమ పద్ధతిలో పెట్టింటే ఈరోజు విద్యార్థులకు కరోనా కేసులు ఎక్కువ కాకపోదు. కేవలం ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్ స్కూల్ యాజమాన్య డబ్బుల వైఖరికే తప్పనించి వీళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఇచ్చే కాసులు కక్కుతూ పడుతూ ఈరోజు కానీ ఎంఈఓ స్థాయి కానీ డిప్యూటీ డిఓ స్థాయి అధికారి కానీ డిఈఓ స్థాయి అధికారి కానీ తనిఖీలు చేయడం మానేశారు. కేవలం వీళ్ళ డబ్బు ధనదాహాన్ని చూసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. విద్యార్థులకు రేపు పొద్దున ఏమైనా జరిగి వాళ్ళ ప్రాణం మీదకి వచ్చిందంటే మీ యొక్క స్కూల్లో ముందట భారీ ఎత్తున ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమని హెచ్చరిస్తాం. లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము హెచ్చరిస్తాం.